చూడలేదు కదా ఈ డబ్బులు ఎక్కడ దాచుంటారంట ఇంట్లో ఏటీఎం లో బలే ఉన్నాయి ఈ ఏటీఎం రావట్లేదు ఈ ఏటీఎం వచ్చింది దొంగలకి బీరువాల ఏటీఎం లో ఆరోగ్యం బాలేదని ఉద్యోగం మానేశారు కట్నం డబ్బివ్వలేదని అల్లుడు అమ్మాయిని వదిలేస్తానంటున్నాడు అబ్బాయికి కాలేజ్ ఫీజు కట్టాలి అత్తయ్య గారికి కంటి ఆపరేషన్ చేయించాలి మామయ్య గారికి హార్ట్ ఆపరేషన్ చేయించాలి ఇల్లు చూస్తే కోర్టు గొడవల్లో ఉంది ఉన్న డబ్బులు అప్పులకు కూడా సరిపోవు ఈ బ్రతుకు మనం బ్రతుకొద్దండి ఈ బ్రతుకు మనం బ్రతుకొద్దు పిల్లలకి ఇంత విషం ఇచ్చి మనం కూడా ఇంత విషం తాగి చచ్చిపోదామండి ఇంటిని పది చచ్చిపోదామండి వీళ్ళ బాధలకు బండరాలు కరిగిపోయేలా ఉన్నాయి నా కుట్టి కరగదా కరగాలి లేకపోతే బతుకు అర్థం ఉండదు ఇచ్చేదా చల్లగుండాలి సీరియల్లోదా అనవసరంగా ఎమోషనల్ అయ్యాను నా డబ్బు నా బంగారం తెచ్చేసుకుంటా తెచ్చేసుకుంటా సోది చెబుతానమ్మ సోది చెబుతాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను సోది చెబుతానమ్మ ఆరు నెలల క్రితం నాకు మూడు నెలలు పెళ్ళి అయిపోతుంది ఐదు వందలు తీసుకున్నావు కదా పెళ్లి కాదు కదా పెళ్లి చూపులు కూడా అవ్వట్లేదు ఆడుతూ పని చేస్తు దానికి ముందు నేను ఏంటి చెప్పినాను ఏం చెప్పావు ఆ సోది చెప్తాను అన్నావు మరి నేను చెప్పింది సోది నిజం అనుకుంటే నేను ఏంటి చేయను సోది చెబుతాను అమ్మో ఇటే వస్తున్నాడు ఏమిటి ఏ నాట్సేనైనా వదులుతుందేమో కానీ వీడు మాత్రం నన్ను వదిలేలా లేడు వాణ్ణి పంపించే తల్లి అమ్మయ్య వెళ్ళిపోయాడు రక్షించావు తల్లి నేను అదృష్టవంతుండే వెళ్ళిపోయాడు గురుగారు ఎప్పుడో వెళ్ళిపోయాడు భయపడ్డారా నీకు నేనే గ్రహాలైపోయి పడతాయి నీ గ్రహస్థితి అలా ఉందిరా అన్లక్కీ ఫిలం నేను అంటే ఎలా గురుగారు మీరే నాకు ఎన్ని సంబంధాలు తుండరా ఎన్ని సంబంధాలు తుండు 1000 అబద్ధాలు ఆడిన ఓ పెళ్లి చేయమన్నారు కదా నీ కోసం అబద్ధాలు ఆడి ఆడి నిజాలు మర్చిపోయిరా ఆఖరి మంత్రాలు కూడా మర్చిపోయేలా ఉన్నాను చూడు కాశ్మీర్ నుంచి కన్యా అన్న కూడా నీకు కన్య దొరకదురా నువ్వు అన్నదానాలు బిర్యానీ దానాలు ఆఖరికి డ్రై ఫ్రూట్ దానాలు చేసినా నీకు పిల్లనిచ్చేవాడు ఎవడు లేడు దొరకడు కూడా గురుగారు అలా అనుకుంటు గురుగారు ఇప్పుడు ఆ పెళ్ళై అండర్స్టాండింగ్ కుదరకుండా విడిపోయిన వాళ్ళు పెళ్ళై కొద్ది రోజులని యాక్సిడెంట్ లో బర్త్ చనిపోయిన వాళ్ళు అన్ని పనులు అయిన తర్వాత వదిలేసి వాళ్ళైనా పర్లేదు నేను చేసేసుకుంటా అలా చూడకండి గురుగారు అడగలు లేకుండా ఊపిరి ఆడట్లేదు గురుగారు నీకు సంబంధాలు చూసి చూసి నాకు ఊపిరి ఆగిపోయేలా ఉందిరా గురుగారు ఏమైందిరా ఫోనే ఎవరు అసుంట హలో పేరేసేస్తున్నాయి మాట్లాడుతున్నాను ఏమిటి అమ్మాయి ఉందా సంబంధం చూడాలా అర్జెంట్గా చేసేలే చేసేద్దాం కుర్రోడు కత్తి రోడ్లో రోకల్లా స్ట్రాంగ్ గా ఉంటాడు నువ్వు వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేసావనుకో అమ్మాయి లైఫ్ లో ఒక అబ్బాయిని వెంటనే షేర్ చేసేద్దాం ఓకే పెడే 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 ఫోన్ పెట్టే ఒరే నీ స్టోరీకి శుభం కార్డు పడిపోయిందిరే హ్యాపీ సే హలో హలో రాజా కూర్చో నన్ను కూర్చోని ఇల్లు బలే ఉంది అమ్మాయిది వస్తుందిరే నీకు సంగీతం వచ్చా గురుగారు ఇప్పుడు సంగీతం సాంబార్ రైస్ అవసరమా ఫోన్ లో పెట్టుకుని వింటాం అవసరం అయితే ఫార్మాలిటీ కోసం ఏదో ఒకటి అడగాలి కదా
ఏమ్మా ఏమొచ్చు నీకు? ఏమీ రాదా? అదేది కాదు, అదేది, అదేది కాదు, అదే ఇది, అదేది కాదు, అదే ఇది, అదేది కాదంటున్నా కదా. ఇది అదేనా? అదే ఇది. ముద్ర శబ్దానని ముద్ర శబ్దానా? ఎంత పనిచేసావే? చాటింగ్ మీటింగ్ డేటింగ్ అంటే తిరిగితే ఇలా వామిటింగ్స్ రావా? మేము తిరిగాం, కానీ ఇంత దరిద్రం ఎప్పుడు లేదే. ఏంటి ఆ మాటలు? వాళ్ళు వింటారు. విన్నాను. తొందరపడి కోయిల ముందే కూసింది. ఏమైంది గురుగారు? పిల్ల టెంప్టింగ్ వామిటింగ్ గా మారి. అయితే మనకి ఇచ్చి పెళ్లి చేస్తారు. నీ కక్కుర్తి దాని కక్కులాగుంది. మూడో నెల వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంట వింటాయా? ఎందుకు? ఆ ఎందుకు చేసుకోకూడదు? అమ్మాయి భవిష్యత్తు ఏమైపోవాలి? అమ్మాయి కక్కు కారణమైన కక్కుడిదిగా నానాలు గాని ఇంత మంచి అమాయకులు పట్టుకుని అంటారా? మీరెందుకులు పడద్దు. నీకు ఐదో తరం నేనేస్తాను. విత్తనం ఆవిడేసిన మొక్కను మాత్రం నేను పెంచుతాను. మీరు ఎంత మంచివారండి. మహానుభావుల గురించి విన్నాను, ఇప్పుడే కళ్ళారా చూస్తున్నాను. అయితే కాలసి ఎందుకు? దా పెళ్లి చేసుకుందాం. లేదండి, ఈ పెళ్లి జరగదు. మీరు ఫ్రెష్ నేను తోమేసిన బ్రష్. ఈ మచ్చ మీకు వద్దండి. మచ్చకి ఇచ్చలేదు కానీ నాకు కనిపించిన మచ్చలు చాలున్నాయి. మచ్చ చూసుకున్నాను. లేదండి, సెకండ్ హ్యాండ్ సంసారానికి రిపేర్లు ఎక్కువ వస్తాయి. రాముడు లాంటి మీకు సేతు ఉండాలి కానీ సన్నీలి అని కాదండి. నేను మీకు సెట్ అవ్వనండి. దీన్ని బట్టి నీకు ఇప్పుడు ఏమర్థమైంది? నీ టైంకి టైఫాయిడ్ వచ్చి దీనికి మందు లేదు. ఏం చేయమంటారు గురుగారు? మందు వేద్దాం. ఐ లైక్ ఇట్. వి విల్ హావ్ ఇట్ గురుగారు. ఐ యామ్ ఆల్సో ఏ బ్యాచులర్. అందుకే నాకు అవ్వట్లేదా? యా. ఓకే. నీ జన్మే కాదురా, నీకెన్ని జన్మలు ఎత్తినా పెళ్ళవదు, నీకు జీవితంలో పెళ్ళవదు. నీకెవరు పిల్లనివ్వరు. నీ ఇంట్లో దీపం పెట్టే వాళ్ళు ఉండరు, నీ ఇంటి ముందు ముక్కెట్టే వాళ్ళు ఉండరు. ఏమైంది శిష్య? గురుగారు చీకులు తినే టైంలో కూడా చీకట్టులు గుర్తొస్తున్నారు. మందేసేది మర్చిపోవడానికి కానీ బాధలు గుర్తు చేసుకోవడానికి కాదు. అవునా? కొడో కొట్టు. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. నీ చేతి గీతల్లో కోట్లు కోలాటం ఆడేస్తున్నాయి. తొందరలో నేను కోటీశ్వరుడు కాబోతున్నావు. చూద్దానా? ఓ కోటకోసారి జీతంతో ఆడుకుంటున్నా? అబద్ధాలు చెప్తూనే బతుకుతావా? ఏ అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయమన్నారు. నువ్వు అన్ని నిజాలే చెప్తావు కాబట్టి నీకు ఇంకా పెళ్లి కాలేదు. దా మందేద్దాం. భజంత్రి భయ్యా అంతా పెళ్లిలో వాయించొస్తున్నారా? అవును తమ్ముడు. ఒకసారి హ్యాండీ భయ్యా, లక్కీ హ్యాండ్. బాధపడకు తమ్ముడు, నీ పెళ్లి కూడా వాయిస్తాంలే. పాపం మా వాడి కోసం ఒక్కసారి వాయించండి. ఆ వాయింపు ఎలా ఉండాలంటే ఈ డాబా మొత్తం దద్దరిల్లిపోవాలి. కొట్ట. కుక్కలున్నాయి జాగ్రత్త, అంటే కట్లున్నట్టే. బయట చూస్తే కుక్కలున్నాయని బోర్డు ఉంది, లోపల చూస్తే మనసు ఉన్నారేంటి? హే ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? బాయ్ పెప్పర్ బాయ్. మనకు సరిపోయారు బాబిడ, నల్ల బంగారం. ఒక ఐదు నిమిషాలు పడుకుని చెత్తనే. సార్ పడుకున్నారమ్మా? పడుకున్నారా? ఇప్పుడు పడుకోవడం ఏంటి? రాత్రంతా నిద్ర లేకుండా చేసే వంటగా చిలిపి దొంగ. చిలిపి దొంగ? ఎందుకే నువ్వెవరు? దొంగనే. దొంగవా? దొంగవా? దొంగ 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 దొంగ. గంగిరెద్దుల గెంతుతనో మెగాస్టార్ మంచి దొంగ అంటే చూశారు, బాలయ్యబాబు బలే దొంగ అంటే చూశారు. మీ ఇంటికి దొంగతో చూడవు నువ్వు. అయినా మీ ఆయన ఇక్కడ పడుకుని నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా పడుకో. నేను పడుకోను. పడుకో. పడుకోను. గారం గుర్తునంటే ఎంత సేపు పడిపోయిందంటే
కొంచెం వేడి తగ్గితే బాగుంటామని. వస్తున్నాడు, మెట్టెక్కుతున్నాడు, మెట్టెక్కుతున్నాడు, చూడు చూడు, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, కాల్చేవాడిని. అరే అరే, చూస్తున్నాడు చూస్తున్నాడు, కాల్చేవాడిని. అరే దిగుతున్నాడు, చూడు చూడు, అరే దాక్కుంటున్నాడు, అరే దాక్కుంటున్నాడు రా, అరే దాక్కుంటున్నాడు, కాల్చేవాడిని. చుట్టుపక్కలున్నాడు అరే వదలదు వదలదు, గన్ తీసుకో గన్ తీసుకో, మ్యాసిన్ మొత్తం తినిపోయి. ఇష్టమా? షూటింగ్ లొకేషన్లకు వెళ్ళి ఆళ్ళకి కచ్చపడం ఏంటో, నా కథ ఎప్పుడు సినిమాగా మారుతుందో. ఆ డైరెక్ట్ బుర్రాడదు చెప్పయా, నా బుర్ర మీద బొచ్చుడు పాడు. ఏ నంది, 5 మినిట్స్ వచ్చేస్తున్నాను. సార్ మీరు రైటర్? ఈ సినిమాకేనా కథ అప్కమింగ్? ఏ హీరోయిన్ వాళ్ళ చూసి ఇచ్చారా? ఏ సెట్ తొందర కానివ్వండి. పండు. కథ ఏమైందిరా? నేను ఒకేరా, కథే ఓకే అవ్వలేదు. అదేంటి, ఎక్కడికి వెళ్ళినా హారర్ కథలు కావాలంటున్నారు. ఏ రొమాన్స్ ఫ్యామిలీ అయితే నేను రాయగలరా? మనకు వచ్చు తెలుసు, ఈ హారర్ కథలు ఎక్కడి నుంచి రాస్తాను రా? అరే నీ పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి ప్రొఫెషనల్ లైఫ్ లో వద్దకురా. ప్రతి హిట్ సినిమా వెనకాల 100 సినిమాల కాపీలు ఉంటాయి. నీకు కొన్ని హారర్ సినిమా రిఫరెన్స్లు ఇస్తాను, అవన్నీ చూడు, ఏదో ఒక మంచి ఐడియా వస్తుంది. సార్ కాఫీ ఉత్తర బాబు, నువ్వు వెళ్ళరా. ఓకే సార్. వీడి పర్సనాలిటీకి సెట్ అయిందంటే మనకు కుదిరిపోతలే.